రాష్ట్ర ప్రభుత్వం, మా స్థానిక ప్రభుత్వాలైన గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్లకి, జిల్లా పరిషత్లకి, అలాగే మున్సిపాలిటీలకి, మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇవ్వాల్సినటువంటి 4వ ఆర్థిక సంఘం నిధులు గత 4 ఆర్థిక సంవత్సరాలుగా సుమారు 4,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టి వేయటం జరుగుతుంది. అదేవిధంగా 5వ ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయకపోవటం వలన మా గ్రామ ప్రభుత్వాలకు రావాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలు రావడం లేదు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంఘాలని, 4వ ఆర్థిక సంఘాన్ని అమలు చేయకపోవటం, 5వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయకపోవటం వలన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా 21-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2వ విడత నిధులు 969 కోట్లు, అలాగే 22-23 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి చెందినటువంటి సుమారు 2020 కోట్లు, మొత్తం కూడా 2980 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆపివేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే 14-15 ఆర్థిక సంఘం నిధులు మా గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి 7,660 కోట్లు డైవర్ట్ చేసి వాడేసుకుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఇవ్వవలసినటువంటి తన వాటా నిధులు, ఆర్థిక సంఘాల ద్వారా ఇవ్వాల్సినటువంటి నిధులు మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి ఇవ్వకపోవటం వలన గ్రామాల్లో మేము పనులు చేయలేక ఉత్సవగ్రహాలలాగా మారిపోయి ప్రజల చేత మాటలు పడవలసి వస్తాను. మా యొక్క నిధులన్నింటినీ కూడా, ఇవన్నీ ఆర్థిక సంఘం నిధులు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నిధులు, ఇవన్నీ డైవర్ట్ చేసి ఎమ్మెల్యేలకు ఇచ్చేసి ఎమ్మెల్యేల ద్వారా ఒక్కొక్క గ్రామ సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి, ఒక్కో ఎమ్మెల్యేకి మళ్ళీ వేరేగా ఇంకో 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నిధులతో గ్రామాల్లో పనులు చేయిస్తామంటే ఇంకా ఈ స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ ఎందుకు? 73-74 రాజ్యాంగ సభ చట్టాలకు అర్థమేముంది? రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా స్థానిక ప్రభుత్వాలని నిర్వీర్యం చేసి వాటి ప్రతినిధుల్ని, సర్పంచుల్ని, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లని ఉత్సవ గ్రహాల కింద మార్చివేస్తున్నాడు. గ్రామీణ పట్టణ ప్రజలకి కావలసిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలైన త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్, ఇటువంటి ఏర్పాటు చేయకుండా వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి